చూడండి, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. నేనున్నాను కదా, ఇక మీదట అన్నింటికీ నేనున్నాను. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏడవకండి. మీకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచడమే తెలుసు. కళ్ళ కపటం లేని మనసు, అందరినీ మీ వాళ్లే అనుకుంటారు. ఇప్పుడు జరిగింది ఏదో మంచికే జరిగింది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిపోయింది కదా. ఎవరు నిజంగా ప్రేమ పంచేవాళ్ళు, ఎవరు ప్రేమించేవాళ్ళని తెలిసిపోయింది కదా. నీలాంటి మంచి మనిషికి వాస్తవం ఏంటో తెలియాలి కదా. అందుకే ఆ దేవుడు ఈ పరిస్థితి కల్పించాడేమో. దయచేసి మీరు ఏడవకండి. మీరు ఏడిస్తే నేను చూడలేను. ప్లీజ్ ఏడవద్దు. ఇక మీదట ఏం చెయ్యాలా అని ఆలోచిద్దాం. ఏం చేస్తే బాగుంటుందో నేను చెప్పనా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం మన కోసం కాకుండా మిగతా వాళ్ళ కోసం జీవించాం. ఇక మీదట అలా కాదు. మనం మన కోసం బతుకుదాం, ఒకరి కోసం ఒకళ్ళం బతుకుదాం, సుఖదుఖాలు ఇద్దరం పంచుకుని బతుకుదాం. స్వార్థం మోసం లేని చోట ప్రశాంతంగా బతుకుదాం. నాకే ఆశలు లేవు, డబ్బు నగలు అనే కోరికలు లేవు. మన కుటుంబం గడవడం కోసం ఎక్కువ శ్రమ పడకుండా ఏదన్నా చిన్న షెడ్లో పనిచేయి చాలు. ఆ సంపాదనతో నేను పొదుపుగా సంసారాన్ని నడిపిస్తాను. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఏమండి, ఏం మాట్లాడరేంటి? ఏదో ఒక సమాధానం చెప్పండి. ఏమండి, ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చి చెప్తాను. వదిన, మీ కాఫీ లోపల పెట్టాను. సరే అమ్మా, కాఫీ అక్కడ పెట్టు. వదిన, కాఫీ. మీ అన్నయ్య ఏమన్నారు? వద్దన్నాడు. నా సమాధానం అదే. తీసుకెళ్ళు. గుడ్లు అప్పగించుకొని చూస్తామే, లోపలికెళ్ళు.